bro. ఇంకొనరా పుష్పాలను సేకరించడం జరిగింది. వీటినన్నింటినీ కూడా
సపన తిరుమంజన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ఈ పుష్పయాగం నిర్వహించబడుతుంది. అందుకని మనము ఈరోజు 14వ తారీఖు ఈ యొక్క మహోత్సవాన్ని తిరిగి మొదలుపెట్టినటువంటి 1980 నవంబర్ 14 తారీఖు మాదిరిగానే రావడము యాదృచ్ఛికము. 10వ శతాబ్దం వరకు కూడా పూర్వకాలంలో నిర్వహిస్తున్నటువంటి ఆధారాలను, శాసన ఆధారాలను దాన్ని ఆధారంగా చేసుకొని 1980 సంవత్సరంలో పుష్పయాగం తిరిగి ప్రవేశపెట్టిన దరిమల అదే తారీఖు నాడు ఈరోజు వస్తూ ఇక్కడ నుంచి సుమారుగా 9 టన్నుల పుష్పాలు అదేవిధంగా ఆకులు కలిపి మనము ఆలయంలోకి ఇప్పుడు ఊరేగింపుగా ఎక్కడ ఉద్యోగస్తులు అదేవిధంగా వాలంటీర్లు వారందరి ద్వారా ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అక్కడ గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అందజేయడం జరుగుతుంది. తర్వాత 1 గంట నుంచి పుష్పయాగానికి ఈ యొక్క పూలను ఆకులను ఉపయోగించడం జరుగుతుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఎక్కడి నుంచి అయినా సరే వారందరికీ కూడా ఇంత వైభవంగా నిర్వహించబడుతున్న ఆహ్లాదకరమైనటువంటి పుష్పయాగ మహోత్సవ సందర్భంగా స్వామివారి కరుణా కటాక్షాలు వారందరికీ నిండుగా కలగాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.